The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. ఆప్ జిస్ వ్యక్తి సే బాత్ కర్ రహే రాజు గారు, నమస్కారం అండి. మీరు ఇది ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ లో ఒక కంటెంట్ రాశారు, మీకు గుర్తుందా? ఏ సందర్భ దేవుడు అంటే నరకానికి వెళ్తారని చెప్పి. అవునవును, నేనే రాశారు. ఇప్పుడు ఈయన లైన్ లో పాస్టర్ ఉండండి, ఆయన దాని గురించి వివరంగా చెప్తారంటండి. మీరు మాట్లాడుతున్నాను సార్, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. ఇదే ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ రాసి ఇతనే అనమాట. బుక్లెట్ లో ఆ కంటెంట్ రాసి ఇతనే. నేను ఎక్స్క్రిస్టియన్ అండి, 10 సంవత్సరాలు సేవ చేసి బయటకు వచ్చాను పాస్టర్ గా. అంటే పాస్టర్ మాట్లాడుతున్నాను సార, అసిస్టెంట్ పాస్టర్ గా చేశానండి. చేసేసి నాకు, నేను అంటే బైబుల్ చదివాను, కొన్ని అనుకున్నాను, విశ్వాసం జరగలేదు నాకు, అందుకని నేను బయటకు వచ్చేసాను. అది మీ ఇష్టమే. దాంట్లో ఎవరు అభ్యంతరం ఏమి ఉండదు. చెప్పండి, మీరు ఎందుకు కాల్ చేశారు? మీకు చేయలేదు కదా. నేను మీకు చేయలేదు, ప్రవీణ్ కుమార్ ఫోన్ చేశాను. అదేనండి, ప్రవీణ్ కుమారు నేను ఇద్దరం కలిపి వీడియోలు చేస్తూ ఉంటాం. ఆ కెమెరా మెన్ నేనే. అదంతా కూడా మొత్తం ప్రవీణ్కి బైబిల్ గురించి కానీ, దాంట్లో ఉన్న చండాలం అంతా కానీ, నేను పాస్టర్ని కాబట్టి, ఎక్స్ పాస్టర్ని కాబట్టి అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అతడు అన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు కాబట్టి ఆయనే చెప్పాలి నాతో. నీదే కదా అదంతా చెప్పింది. ఆయన ఇప్పుడు నీకేం కావాలి? ఆయన చెప్పాలంటే ఆయనే ఉండడు కదా. ఆయన అసిస్టెంట్ అనుకో నేను. ప్రతిదానికి ముఖ్యమంత్రి పనిచేయాలంటే జరగదు కదా. ఆయన కింద కలెక్టర్లు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, అలానే ఆయన కింద అసిస్టెంట్ అనుకోండి. నేను మీ సమస్య ఏందో చెప్తే అది రీజనబుల్ గా ఉంటే ఆయన అప్పుడు మాట్లాడతారు. ఏంటంటే ఆయన ఒక షార్ట్ వీడియో పెట్టి ఉన్నాడు. అదే ఏంటి చెప్పండి. నేనే అసలు నేను వీడియోలు కానీ మన ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ మొత్తం నేనే రాసేది. స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ నేనే. దేవుడు అంటే నరకమే అని ఒక టైటిల్ పెట్టి ఒక షార్ట్ వీడియో పెట్టున్నాడు. ఖచ్చితంగా అండి, నేను నేనే చెప్పింది ఆయనకి. అది యేసుక్రీస్తు దేవుడు అంటే మీరు నరకం వెళ్ళిపోతారు. అది నేను చెప్తాను, 100% రాసిస్తాను నేను మీకు. ఆయన చెప్తాడు కదా నాకు. మీరు మీరెందుకు ఎందుకు రాసింది? నేనైతే ఆయనకి నాకెందుకు అంటే స్వామి, యేసు అనేవాడు అసలు దేవుడే కాదు. ఆయన ప్రవక్తగా కూడా ఇజ్రాయేల్ ప్రజలు కానీ, అక్కడ ఉన్న యూదులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, తమ్ముళ్ళు కానీ, ఆఖరికి ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళ శిష్యులు అంగీకరించలేదు. మాకు ఒక రిఫరెన్స్ చూపించండి, ఏ చక్కడైనా తన తాను దేవుడు అని కానీ నన్ను మీరు పూజించాలి, మీకు నాకు మీరు నాకు పూజ చేయాలని ఒక మాట అని చెప్పి, నేను దేవుడిని నాకు పూజ చేయాలని ఒక రిఫరెన్స్ చూపించండి. యెహోవా దేవుడు అని చెప్పి బైబిల్లో నేను 100 వచనాలు చూపిస్తా. యేసు దేవుడు, నేను దేవుణ్ణి అని ఆయన స్వయంగా ఎక్కడ చెప్పుకున్నాడు? ఒక వచనం చూపించండి. మీరు స్వయంగా చెప్పలేదు. మరి చెప్పినప్పుడు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? యెహోవా చెప్పుకున్నాడు దేవుళ్ళక దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. నా ముందు కానీ నా తర్వాత కానీ దేవుడు అనేవాడు లేడే లేడని చెప్పాడు. మరి ఆయన ముందు ఆయన తర్వాత లేనప్పుడు ఈయన మధ్యలో ఎట్టొస్తాడు? మీ పేరు గోపి గారా? అవును. ఇప్పుడు మీ పేరు మీరు చెప్పలేదు. నేను 7 వాళ్ళకి పరిచయం చేసిన, మీరు అడగలేదు కదా నా పేరు. అడిగితే చెబుతున్నాను, నా పేరు చెప్పడానికి ఏముంది? నా పేరు గుణపాలరాజు అలియాస్ గోపి. నేను చెప్పేదేనండి, మీ పేరు నేను పరిచయం చేశాను ఇంకో గోపి అని. మీకు ఏం కావాలి? ఇంతగా నా పేరుతో అసలు నా పేరు గోపాలజీ. ఇంతగా మీకు ఏంటి? అసలు బైబుల్ పైన మేము చేసే పోరాటానికి మీకు అభ్యంతరం ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అంటే నరకమే అని ఎక్కడుంది బైబుల్ అడిగాయి నేను. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుంది బైబుల్లో చూపిస్తే ఏం చేస్తారు? ఆయన దేవుడు అని చెప్పుకుంటే ఖచ్చితంగా నేను కూడా దేవుడిని అంగీకరిస్తాను. నేను చూపిస్తాను. చూపించండి. నేను దేవుణ్ణి, నన్ను పూజించదని చెప్తే నేను కూడా ఖచ్చితంగా యేసు దేవుడు అని అంగీకరిస్తా. నేను గోపి అని నువ్వు చెప్పుకున్నదా మాత్రమే బాబు? నేను అదే చెప్తున్నానయ్యా, యేసు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే నేను అంగీకరిస్తానని చెప్తున్నా. నీకు చూపించదు ఏంటి ఇంకా? నేను చెప్పినాగా నువ్వు దేవుడు అవుతావు కదా. నువ్వు అదయ్యా పోనీ, అది చెప్పు. యేసు తండ్రి పేరు చెప్పయ్యా నువ్వు పోనీ. యేసు క్రీస్తు తండ్రి పేరు. తండ్రి పేరు నీకు యూదు కావాలా బాబు? నీకు యేసు తండ్రి పేరు తెలియట్లేదు, ఆయన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, రిఫరెన్స్ తెలియట్లేదు. నువ్వు సాగ తీస్తున్నావు తప్పితే టక్కన ఆన్సర్ చెప్ప. నీ పేరేంటి చెప్పయ్యా ఫస్ట్? అసలు ఇదంతా నీ పేరేంటి? నా పేరు ఏదో పేరు కదా చూసావా? నీ పేరు నువ్వు చెప్పుకోలేనప్పుడు ఇంకా నాతో ఆర్గ్యుమెంట్ ఎందుకు చెప్పు పెద్ద ఆయన నీకు? ఇప్పుడు నీ వీడియోలు కూడా నేను వింటుంటాను అన్నమాట. వినండి, తప్పులేదు. నేను ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి నాకు సమాధానం కావాలి. నేను వినట్లేదు. నేను ప్రశ్నించింది నాకు సమాధానం రావటానికి తప్ప,
నీ వీడియోలు వింటున్నాను, నేను వీడియోలు చూస్తా, ఈ నాకు ఈ కాంప్లిమెంట్లు వద్దండి, నాకు ఆన్సర్లు చెప్పాలి. వీడియోలు కూడా చూస్తుంటా, కానీ మీరు కొంచెం సార్ అందరూ సార్ అందరూ చూడాలని నేను పెట్టాను సార్ వీడియోలు, అందరూ చూస్తారనే పెట్టాను నేను, దాంట్లో తప్పేం లేదుగా. నేను యేసుక్రీస్తు తండ్రి తండ్రి ఎవరని అడిగా, యేసు తనకు తాను దేవుడు ఎక్కడ చెప్పుకోను అని అడిగా, మీరు రెండింటికి ఆన్సర్ చెప్పలేదు. నిరూపించాలి కదా, నా ఆధార్ కార్డు ఉంటదండి, నా ఆధార్ కార్డు ఉంటది, నా పాన్ కార్డు ఉంటది, నాకు రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి నాకు. అలానే యేసు తండ్రి ఎవరు అనేది బైబిల్లో ఉండాలి కదా అంటున్నాను నేను. నిరూపించడం అనేది తర్వాత సంగతి. యేసు తండ్రి పేరు చెప్పండి, ఇవన్నీ కాదు కాని నాకు. యేసుక్రీస్తు తండ్రి అని అంటున్నావు కదా, ఏ విధంగా తండ్రి అని అడుగుతున్నావు? ఆయన ఎవరిని పూజించాడు, ఆయన ఎవరికి ఆరాధన, ఆయన ఎవరికి ఆరాధన చేశాడు, ఆయన తండ్రిని ఎవరి పేరు చెప్పుకున్నాడు చెప్పండి. యెహోవా దేవుణ్ణి చూపించండి, ఆ రిఫరెన్స్ చూపించండి నాకు. నా తండ్రి యెహోవా లేకపోతే నా కొడుకు యేసు అని యెహోవా ఎక్కడ చెప్పాడో చూపించండి, ఆ పేర్లు చూపించండి. పాత నిబంధన కొత్త నిబంధన అయినా సరే యేసు నా కుమారుడు యెహోవా ఎక్కడ ఏం చెప్పాడు, అలా యెహోవా నా తండ్రి యేసు అని ఎక్కడ చెప్పాడు, ఆ రిఫరెన్స్ చూపించండి నాకు. ఇప్పుడు యేసుక్రీస్తుని నా కుమారుడు అని అంటే సార్ నేను రిఫరెన్స్ అడుగుతున్నానండి. యెహోవా పాత నిబంధనలో ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అని ప్రతి చోట కూడా ఉంటది, ఉంటదా ఉండదా? మరి యెహోవా వాక్కు ఈయన నా కుమారుడు అన్నప్పుడు ఇది యెహోవా వాక్కు ఎందుకు చెప్పలేదు కొత్త నిబంధనలో? గ్రంథానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారంగానే అర్థం చేసుకోవాలి. సిస్టమ్ తో పని లేదండి, సిస్టములు లూపులు ఇవన్నీ కాదు. నేను అడుగుతుంది నాకు యెహోవా యేసు తండ్రి యెహోవా అని ఒక ప్రత్యక్ష సాక్ష్యం చూపించాలి బైబిల్లో నుంచి. మీరు లేదు పాత నిబంధనలో యేసు నా కుమారుడు ఈయన పుట్టబోతాడు నా రిఫరెన్స్ ఏమనుంటే చూపించండి. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా క్వశ్చన్. ఇప్పుడు మీ తండ్రి గారి పేరు ఏంటంటే మీరేం చెప్తారు, తండ్రి ఏం చెప్తారో మీ తండ్రి గారి పేరు చెప్తారా? మీ తండ్రి గారి పేరు చెప్తారు. అలానే యేసు తండ్రి ఎవరయ్యంటే తండ్రి పేరు చెప్పాలి. నా తండ్రి నా తండ్రి అంటే దేవీ దేవతలు అనబడే వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు బైబిల్లో, అందులో ఏ దేవుడు కుమారుడైనా? మళ్ళీ యెహోవాకి ఎఫ్రాయిన్ పెద్ద కుమారుడు ఉన్నాడు, దావీదు స్వయంగా నేను కనీనని దావీదు అని చెప్పాడు యెహోవా. ఇలా యెహోవాకి చాలా మంది 70 మంది కుమారులు ఉన్నారు యెహోవాకి, ఆ కుమారుల్లో ఈ కుమారుడు ఎన్నో కుమారుడు. మరి యెహోవా ఎక్కడ స్వయంగా చెప్పాడా నేను దావీదును కని ఉన్నాను, ఎఫ్రాయిన్ నా పెద్ద కుమారుడు అని స్వయంగా యెహోవా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది యెహోవా వాక్ అని కూడా చెప్పాడు. మరి యేసు విషయంలో ఆయన ఎందుకు ఆ వాక్ చెప్పలేదు? కీర్తన 2 అధ్యాయం ఏంటి సార్? పేరు ఉండాలి సార్, నేను అడుగుతుంది పేరండి, పేరు చూపించండి. ఇప్పుడు నేను ఒకసారి మీకు అర్థం కావటం కోసం ఇంకొక మాట చెప్తానండి సార్, నేను మీకు అర్థం కావటం కోసం. రామాయణం తీసుకుంటే నా తండ్రి దశరథుడు అని రాముడు స్పష్టంగా చెప్పాడు, నేను రాముడును నా తండ్రి దశరథుడు అని చెప్పాడు. ఓకేనా? దశరథుడు కూడా నా కుమారుడు రాముడు, జ్యేష్ఠ కుమారుడు రాముడు అని చెప్పాడు. ఓకేనండి? అలానే అక్కడ స్పష్టత ఉంది. మన బైబిల్లో ఎక్కడ స్పష్టత ఉందని అడుగుతున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా జీవించాడా, ఆత్మ సంబంధిగా జీవించాడా? ఏంటది ఆత్మ సంబంధి? అసలు ఆత్మ సంబంధి ఎక్కడ జీవించాడో చెప్పండి. ఈ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ అడతా పోతా ఉంటే దొరకదు. మరి అదేనండి, ఆయన ఆత్మ సంబంధి ఎక్కడ జీవించాడు అసలు చూపించండి నాకు ఆ రిఫరెన్స్. ఇప్పుడు ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు, ఈయనే చేస్తాను ఎక్కడ ఉంటే చూపించండి నాకు. ఏంటి నేను కీర్తన తీయమన్నప్పుడు నువ్వు తీకిపోతుంది? కీర్తన అసలు యేసు పేరు లేదండి కీర్తనలో, కొత్త నిబంధన యెహోవా పేరు లేదు, లేని పేర్లు మీరు ఎట్లా చూపిస్తారు? చదవండి అక్కడ, నేను తీస్తా ఉండండి. తీయండి సార్. ఇప్పుడు మీరేం చేస్తారంటే అండి, ఎర్ర చీర కట్టుకుందల్లా మావిడ అంటాడు, అక్కడ ఒక వాక్యం రాసింది యేసు గురించి రాసింది అంటారు. నా ప్రశ్న ఏంటంటే యేసు గురించి రాసింది అని ఆధారం ఏంటని అడుగుతున్నాను నేను. ప్రతి చోట యెహోవా కూడా ఈయన నా కుమారుడు, నేను చెప్పేదానండి, ఈయన నా ఎఫ్రాయిన్ నా పెద్ద కుమారుడు, ఇది యెహోవా అని చెప్పాడు. నేను అడుగుతున్న అలాంటి పాయింట్ అడుగుతున్నాను, మీరు అది చూపించట్లేదు. చూడండి సరే కీర్తనలు సార్, ఓకే చెప్పండి. కీర్తనలు 2 అధ్యాయం 2 అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 7 అధ్యాయం 2:7 ఓకే. కట్టడును నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగో సెలవిచ్చరు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. ఈ దావీదు గురించి చెప్పింది కదా ఇది. అందుకే కీర్తనలు ఎవరు రాశారండి?
నేను చెప్పేది అదే సార్. దావీదు నేను చెప్పేదేనండి, కీర్తనలు ఎవరు రాశారు? గ్రంథాన్ని గ్రంథం రూపంలో చూస్తే నీకు అర్థమవుతుంది సార్. నేను అడుగుతుంది అది కాదండి, ఇది దావీదు గురించి రాసిన వాక్యం అండి. 100% నేను దీనికి డ్యామ్ షూర్ చెప్తున్నా. ఇది నేను స్వయంగా నేను కని ఉన్నానని చెప్పాడు దావీతో యెహోవా. యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని. అవును, ఇది దావీదు గురించి చెప్పింది కాదని నేను అంట. ఇప్పుడు సార్ ఇక్కడ ఈ కీర్తన రాసింది ఎవరండి? ఏసు రాశాడా? కీర్తన రాసింది ఏసు రాశాడా? దావీదు రాశాడా? నేను చెప్పిందండి సార్, నేను అడిగింది అని చెప్పు. కీర్తన రాసింది దావీదా ఏసా? నేను అడిగిందని చెప్పండి మీరు. కీర్తనలు రాసింది దావీదా ఏసా? ప్రవచనం అది, ప్రవచనం మీరు ఎలా చెప్తారు? కని ఉన్నాను అన్నాడు, అయిపోయింది. కని ఉన్నాను అన్నాడు, కనేసాడు, అయిపోయింది. ఇక్కడ మీరు ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మూడు ఉంటాయండి. అంటే జరిగేది కంటాను అని రాశాడు అనుకోండి, అది ఫ్యూచర్ టెన్స్, జరగబోయేది. అటు కని ఉన్నాను, ఆల్రెడీ కనేశాడు అని రాశాడు. మీరు అట్టే అనుకోండి. ఇప్పుడు అట్లా అనుకోండి సార్. ఇప్పుడు సార్ మీకు ఒక విషయం చెప్తానండి, మీకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవి తెలుసా తెలీదా? భవిష్యత్తు, భూత, వర్తమాన కాలాలు. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు అబ్బాయి పుట్టి ఉన్నాడు, ఓకేనా? మీకు అబ్బాయి పుట్టబోతాడు, రెండింటికి తేడా ఏంటండి? నేను గ్రంథం చూపిస్తాను, మీరు గ్రంథమే సార్ నేను సార్ ఇంకా విత్తండ వాదన చేస్తే నేనేం మాట్లాడాలి చెప్పండి. కాదండి మీరు ఇట్లా విత్త కని ఉన్నాను అన్నాడు, కనేసాడు, అయిపోయింది. అంటాను అని చెప్పలేదండి సార్ ఇక్కడ. సార్ ఇంకా విత్తండ వాదన చేస్తే నేను మీతో వాదించలేరండి. నా వల్ల కాదు, ఎందుకంటే కని ఉన్నాను అన్నాడు, ఆల్రెడీ కనేసాడు, అయిపోయింది. కంటాను అన్నాడు అనుకోండి, అది ఫ్యూచర్ టెన్స్ అయింది. కంటాను, కనపోతాను, ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్. కని ఉన్నాను, కనేశాను అనేది ప్రెజెంట్ టెన్స్. రూఢిగా పలికే సంగతులు కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ రాసింది తప్పంటారా? ఇప్పుడు సార్ ఇక్కడ రాసింది, నేను ఇది ఎందుకన్నానంటే ఇది దావీదు గురించి అని. కని ఉన్నాను అన్నాడు, కని ఉన్నానంటే సరే ఒక మాట అందాం సార్, ఒక మాట అనుకుందాం. మీ మాటకి ఒక మాట నేను అడ్డొస్తున్నాను, ఒక మాట చెప్తాను. అంటే యెహోవా పిల్లల్ని కంటాడా అండి? యేసును కన్నాడా? ఉంది అనుకుందాం మాట వరకు. కన్నాను అని అంటే దానికి ఒక అర్థం ఉంది, బైబిల్ అర్థం ఉంది దానికి. మరి అదే నేను అదే చెప్తున్నాను. ఏంటి అర్థం ఏంటి చెప్పండి? అర్థం చేసుకోవాలి. ఎఫ్రాయిం నా పెద్ద కుమారుడు, ఎఫ్రాయిం నా పెద్ద కుమారుడు అన్నాడు. ఎఫ్రాయిం నా పెద్ద కుమారుడు అన్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు యేసు రెండో కుమారుడు అవుతాడా? ఎఫ్రాయిం జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. నేను అందుకే చెప్పాను, ఇంతకుముందు దావీదు చెప్పిన మాట సార్, దావీదుతో యెహోవా చెప్తే నేను నిన్ను కని ఉన్నాను అని చెప్తాడు. అదే వాచనం మీరు నాకు చూపించారు, మళ్ళీ తీసి నేనేం చేయాలి చెప్పండి. ఇంకా నేను దావీదు గురించి వచ్చిన చూపిస్తే మీరు అదే వచ్చినా తీసుకొచ్చి ఏసు గంట కడుతున్నారు. ఇప్పుడు కాదండి, దావీదు ప్రవచనం అని మీరు అన్నారు. ఎలా ప్రవచనం ప్రూవ్ చేస్తారు? అది లేఖనము, ప్రవచనాలు చూడాలా? ఏంటి అంటే మీరు చెప్పింది కాదండి, మీరు చెప్పింది ఫైనల్. ఇంకా నేను చూపిస్తాను బైబిల్లో చూడాలి. నేను అడుగుతున్నా అది కాదండి. ఇప్పుడు ఇది కని ఉన్నాను కాదండి, కని ఉన్నాను అనేది అయిపోయింది, కనేశాడు. అంటే ఇప్పుడు రూఢిగా మాట్లాడతాడు దేవుడు, జరగబోయే విషయాన్ని రూఢిగా చెప్తుంటాడు. అంటే అంటే ఆయనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తెలియదు అంటారా? ఆయన తెలియదు, మీకు ఒక్కరికే తెలుసు. కాకపోతే ఏంటంటే సార్, నేను అడుగుతుంది ఆయన ఎలా మాట్లాడదని తెలియదు సార్. ఆయనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తెలుసా తెలియదా? మీరు చెప్పండి ఫస్ట్ దేవుడికి. మీరు ఒక క్వశ్చన్ అడగరు, ఒక దాని మీద నిలబడరు. మరి మీరు అడిగిన దానికి స్ట్రైట్ గా ఏది సమాధానం చెప్పట్లేదు కదా. కని ఉన్నాను సార్. ఇప్పుడు నేను కాదండి, ఒక నిమిషం, నేను ఒక నిమిషం ఉండండి. నేడు, నేడు అంటే ఎప్పుడండి? ఇది రాసిన చూడు, నేడు అంటే ఎప్పుడండి? నేడు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఈ రోజు అని అర్థం సార్. ఒక నిమిషం ఆగండి మీరు, మీరు ఒక నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి. ఒక నిమిషం మీరు సైలెంట్, నేను వివరిస్తాను అండి. నీవు నా కుమారుడవు, నేడు అంటే ఈ రోజు నిన్ను కని ఉన్నాను అంటే నేను ఈ రోజు నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఇది ఎప్పుడు రాశారు? కీర్తనలు దావీదు టైంలో రాశారు. మరి దావీదు టైంలో ఆ రోజు నేను నిన్ను కని ఉన్నానంటే ఆ రోజు పుట్టేశాడు కదా. మరి యేసుక్రీస్తుకి ఎలా వర్తిస్తుంది? నేను అదే చూపిస్తాను చూడేమి. చూపించు, బైబిల్ లేఖనాలు చూపిస్తాను చూడు అని అంటుందా? చూడు, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం రండి. అపోస్తలుల కార్యము అంటే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు అంత వద్దు సార్,
ఇప్పుడు ప్రవచనము అని చెప్పడానికి గ్రంథం ప్రవచనం అంటే కనబోతున్నాను కనపోతాను ఇట్లాంటి ప్రవచనం అయింది. పుట్టేశాను పెరిగేశానంటే ప్రవచనం ఎట్లయిద్దండి మీకు? ఇప్పుడు మీరు కాదండి, మీకు వితండ వాదన అబద్ధాలు అన్ని మోసం చేయటం మీ క్రైస్తవులకు బాగా అలవాటు సార్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఫాస్ట్ మూడు టెన్స్లు ఉన్నాయి సార్. ఇదే టెన్స్ చెప్పమంటే మీరు కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. గ్రంథము ప్రతి లేఖనానికి వివరణిస్తుంది. కాదండి, మీరు ప్రెజెంట్ టెన్స్ ఫాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఈ మీకు వర్తించవా క్రైస్తవులకి వర్తించవా ఈ పదాలు? బైబిల్ కాదండి, మీకు ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలం మీ బైబిల్కి వర్తిస్తాయా వర్తించవా? ఫస్ట్ ఇది స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు రెండో కీర్తనలో ఉండే సార్ మీకు వర్తిస్తాయి సార్? అసలు ఒక్క దానికి కూడా మీరు సమాధానం చేయట్లేదు. ఎలా మీతో మాట్లాడాలి నేను? మీ బైబుల్కి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు వర్తిస్తాయా వర్తించవా? మీరు ఇంటే వర్తిస్తాయి, ఇరగబోతే వర్తించవు. ఇప్పుడు మరి కనియున్నాను అనేది భూతకాలమా భవిష్యత్తు కాలమా వర్తమాన కాలమా? అది కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను అనేది ఎప్పుడో ఏందో బైబిల్ వివరించింది చూడమంటున్నా సార్. నా వల్ల కాదండి మీతోటి, ఎందుకంటే మీకు అంత హాఫ్ నాలెడ్జ్ మా రాజుగారు ఉన్నటువంటి ఫాస్టర్ రాజుగారిని కలుపుతాను. నా వల్ల కాదు మీతో మాట్లాడదాం. నిజాన్ని కూడా మీరు ఒప్పుకోలేకపోతే నేను మీతో ఎలా మాట్లాడాలండి? ఒక్కటన్నా ఆధారం చూపించి మాట్లాడుతున్నారా? గంధం యొక్క